కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఎల్లుండి ప్రధాని మోడీ చేతుల మీదగా అట్టహాసంగా కార్యక్రమం జరగనుంది. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మై పార్లమెంట్ మై ప్రైడ్ అంటూ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడి గర్వించే విధంగా ఉంటుందన్నారు ప్రధాని. పార్లమెంట్ భవనం వీడియోను సొంత వాయిస్ ఓవర్తో షేర్ చేయాలని కోరారు. దానివల్ల ప్రజల ఆలోచనలు తెలుస్తాయన్నారు. ఎవరైతే ఓన్ వాయిస్ తో షేర్ చేస్తారో వాటిలో కొన్నింటిని తాను మళ్ళీ ట్వీట్ చేస్తానన్నారు ప్రధాని మోడీ. ఆదివారం ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు కొత్త పార్లమెంట్ ఆవరణకు చేరుకుంటారు. ఉదయం 10:30 వరకు ప్రధాని మోడీ చేరుకుంటారు. 10:30 నుంచి 10:35 వరకు గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుంది. ఉదయం 10:35 నుంచి 10:50 వరకు ప్రధాని మోడీ సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఇంటరాక్ట్ అవుతారు. 10:55 నుంచి 11:30 వరకు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వివిధ అంశాలపై చర్చిస్తారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఎల్లుండి ప్రధాని మోడీ చేతుల మీదుగా అట్టహాసంగా కార్యక్రమం జరగనుంది. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మై పార్లమెంట్ మై ప్రైడ్ అంటూ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ఉంటుందన్నారు ప్రధాని. పార్లమెంట్ భవనం వీడియోను సొంత వాయిస్ ఓవర్తో షేర్ చేయాలని కోరారు. దానివల్ల ప్రజల ఆలోచనలు తెలుస్తాయన్నారు. ఎవరైతే ఓన్ వాయిస్ ఓవర్తో షేర్ చేస్తారో వాటిలో కొన్నింటిని తాను మళ్ళీ ట్వీట్ చేస్తానని అన్నారు ప్రధాని మోడీ. అద్భుతమైన కళాకృతులు నిర్మాణ కౌశల్యంతో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంది. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. 150 సంవత్సరాలకు పైగా నిర్మాణం మన్నేలా భవనాన్ని కట్టారు. జోన్ 5 భూకంపాలను సైతం ఈ భవనం తట్టుకోగలదు. 60,000 మంది కార్మికులు, 20,90,000కు పైగా గంటలు పనిచేసి కొత్త నిర్మాణాన్ని కొలువుదీర్చారు. మొత్తంగా నిర్మాణానికి 2 ఏళ్ల 5 నెలల 18 రోజుల సమయం పట్టింది. నిర్మాణానికి తొలుత అంచనా వ్యయం 862 కోట్లుగా భావించగా పూర్తయ్యేసరికి 1200 కోట్లకు చేరింది. అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి డిజైనర్ బీమల్ పటేల్ డిజైన్ రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పార్లమెంట్ భవనం దేశ అవసరాలకు సరిపోవడం లేదు. నియోజకవర్గాలు పునర్విభజించే అవకాశం ఉండడంతో పాటు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు వీలు కాకపోవడం కొత్త నిర్మాణానికి దారితీశాయి. 100 ఏళ్ల చరిత్ర ఉన్న భవనంలో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేయాల్సి రావడం కష్టతరంగా మారుతోంది. పార్లమెంటు సమావేశాల సమయంలో సంయుక్త సమావేశాలు నిర్వహించేందుకు సెంట్రల్ హాల్లో స్థలం సరిపోవడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆజాదీక అమృత్ మహోత్సవాల వేళ ప్రజాస్వామ్య భారతానికి సమున్నత చిహ్నంగా సగర్వంగా కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకి వస్తోంది. పాత పార్లమెంట్ భవనం నిర్మాణానికి 6 ఏళ్ల సమయం పట్టింది. బ్రిటిష్ కాలంలో 1921లో నిర్మాణం ప్రారంభం కాగా 1927లో పూర్తయింది. 6 ఎకరాల్లో పాత పార్లమెంటు భవనం ఉండగా కొత్త భవనం 16 ఎకరాల్లో నిర్మితమైంది. కొత్త భవనంలో సెంట్రల్ హాల్ లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశాలకు లోక్సభనే వాడుకుంటూ ఉంటారు. పాత భవనంలో లోక్సభ సభ్యుల కోసం 552 సీట్లుంటే కొత్త భవనంలో 882 సీట్లు కేటాయించారు. మొత్తంగా 1272 మంది కూర్చునే అవకాశం ఉంది. ప్రతి సభ్యుడి సీటు దగ్గర మల్టీమీడియా డిస్ప్లే సదుపాయం ఉంటుంది. సాధారణ ప్రజలు గ్యాలరీలో ఎక్కడైనా కూర్చొనైనా స్పష్టంగా సమావేశాలు చూడగలరు. మీడియా కోసం ప్రత్యేకంగా 530 సీట్లు కేటాయించారు.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఎల్లుండి ప్రధాని మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా కార్యక్రమం జరగనుంది. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మై పార్లమెంట్ మై ప్రైడ్ అంటూ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ఉంటుందన్నారు ప్రధాని. పార్లమెంట్ భవనం వీడియోను సొంత వాయిస్ ఓవర్తో షేర్ చేయాలని కోరారు. దానివల్ల ప్రజల ఆలోచనలు తెలుస్తాయన్నారు. ఎవరైతే ఓన్ వాయిస్తో షేర్ చేస్తారో వాటిలో కొన్నింటిని తాను మళ్ళీ ట్వీట్ చేస్తానన్నారు ప్రధాని మోదీ. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఎల్లుండి ప్రధాని మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా కార్యక్రమం జరగనుంది. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మై పార్లమెంట్ మై ప్రైడ్ అంటూ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ఉంటుందని అన్నారు ప్రధాని. పార్లమెంట్ భవనం వీడియోను సొంత వాయిస్ ఓవర్తో షేర్ చేయాలని కోరారు. దానివల్ల ప్రజల ఆలోచనలు తెలుస్తాయన్నారు. ఎవరైతే ఓన్ వాయిస్ ఓవర్తో షేర్ చేస్తారో వాటిలో కొన్నింటిని తాను మళ్ళీ ట్వీట్ చేస్తానని అన్నారు ప్రధాని మోదీ.